హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. టీఎస్ఆర్జెస్సీకి ఎట్లా అప్లికేషన్ చేయాలి, ఒకసారి వీడియో చేయండి అనేసి అడిగారు. అందుకోసం అని ఈ వీడియో చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి షేర్ అయితే చేయండి, ఎందుకంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి. ఇక ముందుగా ఎట్లా ఓపెన్ చేయాలి అంటే, గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి టీఎస్ఆర్జేసీ అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, సో ఈ ఆన్లైన్ పేమెంట్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ఆర్జేసీ అంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. క్యాండిడేట్ నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ రాయండి, పూర్తి నేమ్ రాయండి, స్టడీ సర్టిఫికేట్లో ఎట్లా ఉంటే అట్లా. రిజర్వేషన్ మీ కేటగిరీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ రాయండి. మొబైల్ నెంబర్ వర్కింగ్లోనే ఉండండి, అది మాత్రమే ఇవ్వండి. పేరెంట్స్ ఆర్ ఇండివిజువల్ ఏదైనా పర్లేదు. డిస్టిక్ మీరు ఓల్డ్ డిస్టిక్ కిందనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా వాళ్ళు ఇవ్వడం ఓల్డ్ డిస్టిక్స్ మాత్రమే ఇచ్చారు. సో మీ ఓల్డ్ డిస్టిక్ ప్రకారం ఇది ఏంది అనేది మెన్షన్ చేయండి. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ వాళ్ళని, అసలు ఏపీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. సో కంపల్సరీగా ఇక్కడ నో అనే ఆప్షన్ ఇచ్చారు, కానీ చూడండి నో అని క్లిక్ చేస్తే ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక కిందికి పోతే క్యాండిడేట్స్ మస్ట్ బి ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రీవియస్ క్లాస్ మస్ట్ బి స్టడీడ్ ఇన్ తెలంగాణ ఓన్లీ. మీరు తెలంగాణలోనే చదివినట్టుగా అయితే ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ మస్ట్ పాస్డ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్, అంటే 10th క్లాస్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి అనేసి ఇక్కడ ఇవ్వరు ఇచ్చిండ్రు. మీరు ఇప్పుడు 10th బోర్డ్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు కాబట్టి మీరు కంప్లీట్గా ఇక్కడ ఎస్ అనే క్లిక్ చేసేసేయండి. ఓకే, సో గ్రేడింగ్ చూడండి. ఓసీ క్యాండిడేట్స్ మస్ట్ సెక్యూర్ ఏ మినిమమ్ ఆఫ్ జీపీఎస్ 6 అనేసి ఇచ్చిండ్రు. మనకి ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి ఎస్ అని క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోండి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అమౌంట్ 200 రూపీస్. ఇక్కడ కోడ్ కనిపిస్తుంది కదా, ఈ కోడ్ని యాస్టీస్గా ఎంటర్ చేసి ఐ డిక్లేర్ అనే దానిపైన క్లిక్ చేసి కింద సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. ఓకే, సబ్మిట్ బటన్ చేసినాక మీకు నెక్స్ట్ ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో ఏంటంటే మనకి ఆన్లైన్ పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. దాంట్లో మీకు ఒకటి జనరేట్ అవుతుంది, ఏంటంటే మీ యూజర్ ఐడి, ఐ మీన్ లైక్ పేమెంట్ ఐడి జనరేట్ అవుతుంది. సో ఆ పేమెంట్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ జర్నల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు పేమెంట్ ఏదైతే చేసినారో ఆ పేమెంట్ జర్నల్ ఐడి నెంబర్స్ అయితే చేయండి. మేము చాలామందికి అప్లికేషన్ చేసినాము, సో ఐడీస్ ఇక్కడ జనరేట్ అవుతున్నాయి. ఏ రోజు పేమెంట్ చేసినారో ఆ పేమెంట్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది. సో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఫాదర్ నేమ్ అని, మీ స్కూల్ నేమ్ ఏంటి, ఎక్కడ వచ్చింది ఏంటి అనేది బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక మరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, స్టూడెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్ ఫ్రమ్ 31st August 2006 ఆన్వర్డ్స్ ఓన్లీ. సో 31st August 2006 నుంచి మాత్రమే వాళ్ళు కన్సిడర్ అయితే చేస్తారంట. ఇది కూడా మనకి ఈ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది అప్లికేషన్ చేసుకున్నాక కూడా ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. అదేంటిదంటే, అప్లికేషన్ చేసుకున్నాడు బాగానే చేస్తారు కానీ మీ జర్నల్ నెంబర్ని గుర్తుపెట్టుకోరు. సో ఇక్కడ నో యువర్ జర్నల్ నెంబర్ అని ఉంది. మీ అప్లికేషన్ ఏదైతే నేమ్ ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మీ అప్లికేషన్ నెంబర్ చేసుకోండి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్తున్నాను జస్ట్ అందరికీ తెలియాలని. ఒక స్టూడెంట్ అప్లికేషన్ చేసుకోమని అప్లికేషన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత రిజల్ట్స్లో సీట్ వచ్చింది, అంత అయిపోయింది. కానీ అప్లికేషన్ నెంబర్ లేదు. మరి సీట్ వచ్చిందని ఎట్లా తెలిసింది అంటే వాళ్ళు ఫోన్ చేశారు. అయితే ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అడిగిందంటే మీ అప్లికేషన్ నెంబర్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకున్న ఫామ్ ప్రింట్ కూడా తీసుకొని రండి అనేసి అడిగినారంట. అప్పుడు ఈ స్టూడెంట్ దగ్గర లేదు మరి. ఓకే, అలాంటి సినారియోస్ కూడా ఉంటాయి, సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీ జర్నల్ నెంబర్ని కూడా కంప్లీట్గా మీరు రాసుకొని పెట్టుకోండి. మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి కూడా జనరేట్ అవుతుంది, అది కంప్లీట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రిపరేషన్కి సంబంధించి మీరు తన్యటుగా ఛానల్లో ఒక ప్లేలిస్టే ఉంది, టీఎస్ఆర్జెసి ప్లేలిస్ట్, దాన్ని చూడండి. చాలా క్వశ్చన్స్ నేను అక్కడ పోస్ట్ చేశాను. ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాను, నేను కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి నాకు కొంచెం కుదరట్లేదు వీడియోస్ చేయాలి అనేసి. అందుకోసమని నేను ఇప్పటివరకు పెట్టిన అయితే మీరు చూడండి. ట్రిగ్నోమెట్రీ కానివ్వండి, మ్యాట్రిసెస్ టాపిక్స్, సెట్స్, అవన్నీ ఫంక్షన్స్ కానివ్వండి, అవన్నీ కంప్లీట్ అయితే చేశాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏ డౌట్ ఉన్నా కూడా, చిన్న డౌట్ అయినా కూడా, అమ్మో చిన్నదేమో ఏమనుకుంటారో అనేసి భయపడకండి. నేను మిమ్మల్ని డెఫినెట్గా మంచిగా గైడ్ చేస్తాను కాబట్టి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా ఛానల్ కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.